నరసింహనాయుడు సినిమా 7.1 4K దీంతో ఇప్పుడు మేడుకొండ మురళి గారు మొత్తం చేసి అప్డేటెడ్ టెక్నాలజీతో చేసి రేపు జూన్ 10 బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఇవాళ ఆయన యుఎస్ కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, గల్ఫ్ కానీ, యూకే కానీ, అలాగే ఇండియాలో మొత్తం కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, నార్త్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం అన్ని చోట్ల కలిపి more than 750 to 1,000 థియేటర్స్ వరకు ఇవాళ ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. అది కూడా ఈ వారంలో మొత్తం దీంతో కలుపుకుంటే 12 సినిమాలు రిలీజ్లు, 11 కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఇది ఒక రీరిలీజ్ చేస్తున్న సినిమాకు చూసుకుంటే ఆ 11 సినిమాల కంటే కూడా చాలా ఎక్కువ థియేటర్లు, అంటే మొత్తం వరల్డ్ మొత్తం ప్రతి ఒక్కళ్ళు మా థియేటర్లు వేసుకుంటామండి, మా థియేటర్లు వేసుకుంటామండి అని చెప్పి అడుగుతూ, ఒకప్పుడు ఏంటంటే థియేటర్లు కావాలని చెప్పి మనం అడగటం జరిగేది. ఇవాళ థియేటర్ల వాళ్ళు, నెంబర్1 థియేటర్ల వాళ్ళు మేము వేసుకుంటామండి, కొంచెం సినిమా మాకివ్వండి మాకివ్వండి అన్నంత రేంజ్ డిమాండ్తో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అప్పుడు కూడా ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఒక చరిత్ర సృష్టించింది. సో బి గోపాల్ గారు అంటే కలెక్షన్ల సునామీ, కలెక్షన్ల చరిత్రలు సృష్టించడంలో ఆయనకు ఆయనే సాటి. ఒక గొప్ప సినిమా అంటే నరసింహనాయుడు ప్రతి సినిమాకి ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉందంటాం, ఒక అద్భుతమైన కథ ఉందంటాం. ఈ సినిమాలో ప్రతి సీన్ ఓపెనింగు, సీన్ క్లోజింగ్ ఏం జరుగుద్దో తెలియనట్టుగా ప్రతి సీను ఉత్కంఠభరితంగా ఇచ్చేస్తూ చాలా గొప్ప సినిమాగా ఆ రోజుల్లో బి గోపాల్ గారు ఆయన దర్శకత్వ ప్రతిభతో చేయటం జరిగింది. మేడుకొండ మురళీకృష్ణ గారు నిర్మాతగా చేశారు. ఆ రోజున కెమెరామెన్గా విఎస్ఆర్ స్వామి గారు ఒక అద్భుతమైన కెమెరామెన్, ఇవాళ ఆయన లేరు. అలాగే ఫైట్ మాస్టర్, అద్భుతమైన ఫైట్ మాస్టర్, ఇవాళ ఆయన లేరు. సో అట్టా చాలామంది అద్భుతమైన టెక్నీషియన్స్ అంటే చిన్నకృష్ణ గారు, పరుచూరు గోపాలకృష్ణ గారు, వీళ్ళందరూ పరుచూరి బ్రదర్స్, వీళ్ళందరూ దీంతో అద్భుతమైన టెక్నీషియన్స్తో ఒక గొప్ప సినిమా ఆ రోజులు చేసి ఆ రోజులు ఒక చరిత్ర సృష్టించి. అప్పుడు మా మ్యూజిక్ మణిశర్మ గారు ఆ రోజున యాజ్ ఇట్ ఈజ్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో మురుగరాజు, దేవీపుత్రుడు, నరసింహనాయుడు అనుకుంటే నరసింహనాయుడు అసలు రికార్డ్ సృష్టించడం జరిగింది. ప్లస్ నందమూరి బాలకృష్ణ గారికి మొట్టమొదట ఉత్తమ నటుడుగా నంది అవార్డు పొందిన చిత్రం నరసింహనాయుడు. ఇలా ఈ నరసింహనాయుడిది 12 సినిమాల్లో థియేటర్లోళ్ళు కావాలి కావాలి మాకు కావాలి ఈ సినిమా అని చెప్పి అడిగి రిలీజ్ చేయటం, అలాంటి గొప్ప సినిమాకి చేసిన దానికి ఇప్పుడు రీరిలీజ్ చేస్తున్న దానికి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి బి గోపాల్ గారు, అలాగే ప్రభు గారు, మేడుకొండ మురళీకృష్ణ గారు, అంకమరావు గారు అందరూ అటెండ్ అయ్యారు. సో దీని గురించి ఒకసారి ప్రభు గారు మాట్లాడతారు. ఆనాటి ఆ సంచలనాన్ని, ఆనాటి ఆ ప్రపంచాన్ని గుర్తు చేసుకోవటం అనేటువంటిది, అది ఈ రోజున మళ్ళీ పునరావృతం అవుతుంది. ఈ రోజున మరలా కూడా ఆ ఫస్ట్ టైం ఇన్ని థియేటర్లో చేసామంటే అంతకంటే ఎక్కువ థియేటర్లలో ఒక సినిమా రీరిలీజ్ అనేటువంటిది ఇన్ని సంవత్సరాల తర్వాత జరుగుతున్నప్పుడు, ముఖ్యంగా బర్త్డే సందర్భంగా రిలీజులు చేసేటువంటి ఒక ట్రెండ్ స్టార్ట్ అయితే, అప్పుడు ఆ ట్రెండ్లో ఒక పరాకాష్ఠగా ఇప్పుడు నరసింహనాయుడు రీరిలీజ్ అనేటువంటిది జరగబోతుంది. మన ప్రసన్న గారు చెప్పినట్టుగా 750 నుంచి 1000 థియేటర్లో సినిమా రిలీజ్కి, ఇంకా థియేటర్లు ఏ రోజుకు ఆ రోజు మాకు కావాలి మాకు కావాలని చెప్పేసి ప్రొడ్యూసర్స్ అన్ని ఏరియాల నుంచి కూడా వాకప్ రావటం, దాని గురించి ఎంక్వైరీ చేయడం, థియేటర్లు కావాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బాలకృష్ణ గారి అభినయానికి, అద్భుతమైనటువంటి అభినయానికి ఒక ఫైర్ బ్రాండ్ పర్ఫార్మెన్స్కి నిదర్శనంగా ఉత్తమ నటుడు అవార్డు రావడం అనేటువంటిది, ఆ రోజున తొలిసారిగా ఆయన ఉత్తమ నటుడు అవార్డు తీసుకున్నారు. ఆ తర్వాత ఇక బి గోపాల్ గారు బ్యాక్ టు బ్యాక్ సమరసింహారెడ్డి తర్వాత మళ్ళీ వెంటనే నరసింహనాయుడు అనేటువంటి అద్భుత విజయాన్ని సాధించడం ఆ రోజున చరిత్రలో ఒక గొప్ప రికార్డుగా నిలిచిపోయింది. అలాగే ఇక నిర్మాణ విలువల విషయానికి వస్తే, మేడికొండ మురళి గారు ఈ సినిమాను నిర్మించినటువంటి విధానం, ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఒక్కొక్క ఎపిసోడ్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేటువంటి ఆ రోజు థియేటర్లో ప్రేక్షకులు అందరూ కూడా థియేటర్స్ నుంచి లేచి డబ్బులు వేయటం, పూలు చల్లటం, అసలు నిజంగా ఆ కోలాహలం అనేటువంటిది ఎప్పటికీ మర్చిపోలేం. ఈ రోజున మరలా ఈ సినిమాని రిలీజ్ చేయటం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైనటువంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది. బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మరలా వస్తున్నటువంటి ఈ సినిమా మరొక మారు చరిత్రను పునరావృతం చేస్తుందని ఆశిస్తూ, ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ యూనిట్ ఆఫ్ నరసింహనాయుడు. నందమూరి బాలకృష్ణ గారి యువరత్న, వారితోటి బి గోపాల్ గారు లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టరు, రెండు సినిమాల తర్వాత మళ్ళీ ఈ రెండు ఎంత విజయం సాధించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సమరసింహారెడ్డితోటి మరో చరిత్ర సృష్టించి దాన్ని మళ్ళీ ఆయనే నరసింహనాయుడితోటి దాన్ని అధిగమించినటువంటి కాంబినేషన్ వాళ్ళిద్దరిది. మరి ఆ రోజు పెద్దలు చెప్పినట్టుగా మూడు చిత్రాలు విడుదలైతే అఖండ విజయం సాధించడమే కాకుండా ఆ రోజుల్లో అంతకు ముందున్నటువంటి రికార్డులన్నింటినీ 100 రోజులు కావచ్చు, 175 రోజులు కావచ్చు, సంవత్సరం కావచ్చు, అన్నింటినీ అధిగమించి అఖండ విజయం సాధించినటువంటి అద్భుతమైన చిత్రం వాళ్ళ కాంబినేషన్లో వచ్చింది ఆ 4వ చిత్రం. ఆ రోజు చూసుకుంటే మళ్ళీ ఈరోజు బాలయ్య బాబు మళ్ళీ వరుస సినిమాలు చేస్తూ అఖండ విజయాలు సాధించుకుంటూ వస్తున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా రేపు 10వ తారీఖున విడుదలవుతున్న ఈ సినిమా 750 పైన థియేటర్లు ఇప్పటికి బుక్ అవ్వడం జరిగింది. అలాగే అది 1000 థియేటర్ల దాకా వెళ్తుందేమో. రీ రిలీజ్లో మళ్ళీ ఇది ఒక సెన్సేషనల్. అట్లాగే ఈ చిత్రం ఆయన పుట్టినరోజు కానుకగా మరి వారి యొక్క జన్మదినోత్సవానికి సందర్భంగా అభిమానులందరికీ ఆనందాన్ని పంచడానికి వస్తున్న ఈ చిత్రం ఎన్నో సంచలన విజయాలు సాధించి వారి కాంబినేషన్లో సాధించిన అఖండ విజయాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం కలగజేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, భారతమాతకి జై. తెలుగు ప్రజలకు నన్ను కూడా తెలిసే విధంగా ఆ రోజున ఇంత పెద్ద ఒక చరిత్ర అయినటువంటి నరసింహరావు సినిమా చేసి నన్ను ప్రపంచానికి తెలియజేశారు. అలాంటి మంచి సినిమా ఆ రోజున సంక్రాంతి పండుగ సందర్భంగా ఎంత పెద్ద హిట్ అయితే జరిగిందో అన్ని సినిమాలు క్రాస్ చేసుకుని 105 సెంటర్లో 100 రోజులు, సెకండ్ రిలీజ్ అయిన ఇంకో 35 సెంటర్లో కూడా 140 సినిమా సెంటర్లు 100 రోజుల సెంటర్లు. ఇంతవరకు తెలుగు, హిందీ, కన్నడ, తెలుగు, తమిళ భాషలు అన్నిటికన్నా కూడా ఫస్ట్ సినిమా 105 సెంటర్లు ఆడిన సినిమా ఇదే భారతదేశంలో. ఇంతవరకు ఆ రికార్డుని ఎవరు క్రాస్ చేయలేదు. దానికి గోపాల్ గారు, బాలకృష్ణ గారే దానికి ప్రధాన కారణం, అంత సినిమా ఆడటానికి కారణం. అలాగే ఇది ఇప్పుడు సెకండ్, ఇప్పుడు దాన్ని ఇదివరకు ప్రింట్ ద్వారా నెగిటివ్ ద్వారా చేసిన సినిమా, ఇవి డిజిటల్గా దాన్ని రీమాస్టర్ చేసి డిఏ చేసి 4K సిస్టంలో 7.1 అనే సౌండ్ సిస్టంలో దాన్ని కన్వర్ట్ చేసి ఇప్పుడు మళ్ళా రీ రిలీజ్ బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నాము. దీనికి ఇంత ఇన్ని థియేటర్లు వచ్చి ఇంత పెద్దగా ఇప్పుడు సెకండ్ టైం రిలీజ్ కూడా ఇంత సంచలనం అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రసన్న గారు తోడ్పాటుతో మరి ఇంత బాగా ముందుకి ఎక్కువ ఇన్ని థియేటర్లు రిలీజ్ అవ్వటం, ఆల్రెడీ కొన్ని థియేటర్లు ఇప్పటికే 4 షోలు 8 షోలు కూడా ఫుల్ అయిపోయి ఉంది ఆల్రెడీ అడ్వాన్స్. మీ నెట్లో కూడా బుక్ మై షోలో బుకింగ్ దాంట్లో కూడా తెలుస్తుంది చూసుకుంటే మీకు. ఆల్రెడీ బ్రహ్మరమ్మ థియేటర్, వనస్త్రీపురం థియేటర్, కడప థియేటర్లు ఆల్రెడీ 8 షోలు 4 షోలు ఫుల్ గాడు అయింది. మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా కూడా గోపాల్ గారు, బాలకృష్ణ గారు ఇది వల్లే జరిగిందని నేను అనుకుంటున్నాను. మరి మళ్ళీ ఓ సెన్సేషన్ అవుతుందని నేను సంతోషపడతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మొన్నే నాట్స్ కూడా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి గోపాల్ గారు అటెండ్ అయ్యి వచ్చారు. సో అక్కడ ఎన్టీ రామారావు గారితో వర్క్ చేశారు. తర్వాత బాలకృష్ణ గారితో చరిత్ర తిరగరాసే విధంగా ఒక కలెక్షన్ల కింగ్, కలెక్షన్ల చరిత్ర సృష్టించిన ఒక హీరో అనే రేంజ్లో ఆయన వరుసగా ఎందాడు. మన అంకమరావు చెప్పారు, లారీ డ్రైవర్ నుంచి, రౌడీ ఇన్స్పెక్టర్ నుంచి, సమరసింహారెడ్డి నుంచి, నరసింహనాయుడు, ఇన్ని చూసుకుంటే చరిత్ర సృష్టించే రేంజ్లో ఆ సినిమా చేశారు. తర్వాత 3వ తరం జూనియర్ ఎన్టీఆర్తో కూడా బి గోపాల్ గారు పనిచేశారు. సో డెఫినెట్గా బి గోపాల్ గారు పనిచేశారు, బి గోపాల్ గారు చేశారంటే ఒక చరిత్ర సృష్టిస్తారు. ఈ చరిత్ర గురించి ఆయన చెబుతూ డెఫినెట్గా బి గోపాల్ గారు 4వ తరంలో కూడా నందమూరులతో పనిచేయాలి, 4వ తరంలో కూడా సూపర్ హిట్ వాళ్ళని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇప్పుడు బి గోపాల్ గారు మాట్లాడతారు. ముందుగా ఒక గ్రేట్ హీరో, ఒక అద్భుతమైన హీరో, అందమైన హీరో, ఒక సెన్సేషనల్ హీరో మా బాలయ్య బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే బాబు, మీరెప్పుడు బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటాను. నరసింహనాయుడు అంటే నేను మర్చిపోలేని ఒక గొప్ప అద్భుతమైన సినిమా నాకు, నా కెరీర్లో. బాలయ్య బాబు ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారు. బాలయ్య బాబు ఆ నరసింహస్వామి గెటప్పు, ఆ పోస్టర్ విజయవాడలో మా మురళీ గారు బాలయ్య బాబుది పెద్ద కటౌట్ పెడితే అక్కడ కొబ్బరికాయలు కొట్టి హారతలు ఇవ్వటం అలా కూడా చేశారు. అంటే అందరికీ బాలయ్య బాబు అంత అద్భుతంగా నచ్చారు. ఆ ఎర్ర పంచ పైన వేసుకున్న కండువా, అంత అద్భుతంగా ఉన్నారు బాలయ్య బాబు. అలాగే ట్రైను, టాటా సుమోల చేజ్ ఒకటి, అందుట్లో బాలయ్య బాబు ట్రైన్ని విలన్స్ వచ్చి ఆపి
దగ్గర అన్న విలన్ సరుస్తూ ఉంటే బాలయ్య బాబు సైలెంట్గా దిగి ముందుకు నడుచుకుంటా వస్తే అందరూ పెద్ద ఫైట్ ఉంటుంది అనుకుంటా టైంలో ఒక్కొక్కళ్ళు గొడ్డళ్ళు కత్తుళ్ళు కింద పడేసి పారిపోయే ఎపిసోడ్లో బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ బాలయ్య బాబు టీవీ బాలయ్య బాబు గంభీరం ఆయన నడుచుకుంటా వస్తే ఒక సింహం ఒక లైన్ నడుచుకుంటా వచ్చినట్టుండింది వాళ్ళు పారిపోవటం అనేది ఒక అద్భుతమైన సీను అందరికీ ప్రేక్షకులందరికీ బాగా నచ్చింది అలాగే దదర్స్ అందరినీ ట్రైన్లో ఎక్కిస్తూ ఉంటే బాలయ్య బాబు కనుక నుంచి ఆ గొడ్డలు తగులుతుంది ఆ ఎపిసోడ్ అయితే బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ జనరల్గా సినిమా దేవి థియేటర్లో రిలీజ్ అయింది ఎవరైనా నా ఫ్రెండ్స్ కానీ నాకు మా ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ సినిమా నచ్చితే ఇంటికి వచ్చి చెప్తారు సినిమా బాగుంది కంగ్రాట్స్ అట్లని లేకపోతే ఫోన్లో చెప్తారు కలిసినప్పుడు చెప్తారు థియేటర్లో ఆ ట్రైన్లో బ్రదర్స్ అందరిని ఎక్కే ఎపిసోడ్ ఎక్కించే ఎపిసోడ్ లాస్ట్కి వచ్చేప్పుడు అక్కడి నుంచే నాకు చాలామంది ఫోన్ చేశారు గోపాల్ గారు ఇది ఏం ఎపిసోడ్ మా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయని అది బాలయ్య బాబుకి గొప్పతనం అంత అద్భుతంగా యాక్ట్ చేశారు ప్రేక్షకులకు అంత బాగా నచ్చేట్టుగా యాక్ట్ చేసింది బాలయ్య బాబు అలాగే కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా ఆ డైలాగు బాలయ్య బాబు నోటితోనే వినాలి అందరూ అట్లాగే విన్నారు థియేటర్లో క్లాప్స్ అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ డైలాగ్ చెప్తానే ఉన్నారు అది బాలయ్య బాబు ఎక్స్ట్రాడినరీ అన్ని సీన్లు లక్ష పాప సాంగ్ కానీ చిలక కొట్టు కొడుకు చిలక కొట్టుడు కొడితే సాంగ్ కానీ కుక్కో కోమలి అన్ని సాంగ్స్ బాల అబ్బా అబ్బా ఆ సాంగ్స్ అన్నీ కూడా బాలయ్య బాబు స్టెప్స్ అన్ని ఆల్రౌండర్ మా బాలయ్య బాబు బ్రహ్మాండమైన డైలాగ్ చెప్తారు బ్రహ్మాండమైన యాక్షన్ చేస్తారు సాంగ్స్లో కూడా బాలయ్య బాబు సిమ్రాను ప్రీతి జింగ్యాని అందరూ ఆశా శైని అందరితో బ్రహ్మాండంగా స్టెప్స్ వేస్తారు హ్యాట్స్ ఆఫ్ బాబు తర్వాత కూడా గొప్ప గొప్ప సినిమాలు చేశారు బాలయ్య బాబు అఖండ సింహ లెజెండ్ మొన్న వచ్చిన వీరసింహారెడ్డి అన్నీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా జై బాలయ్య జై బాలయ్య అన్స్టాపబుల్ అయిపోయాడు బాలయ్య బాబు పబ్కి వెళ్తేనంట ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు పబ్కి వెళ్తే పబ్ ఫినిష్ అయ్యేటప్పుడు క్లోజ్ చేసేటప్పుడు డెఫినెట్గా బాలయ్య బాబు సాంగు 100% వేయాల్సిందంట లేకపోతే ఒప్పుకోరంట అట్లా చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరికీ ఇష్టమైపోయాడు బాలయ్య బాబు నాకు చాలా సంతోషంగా ఉంది హర్షాబ్ బాబు అలాగే చిన్ని కృష్ణ బ్రహ్మాండమైన రైటర్ నాకు సబ్జెక్ట్ ఇచ్చిన చిన్ని కృష్ణ చాలా మంచి సబ్జెక్టు మంచి హిట్ అయ్యే సినిమాకి సబ్జెక్ట్ లాగా ఇచ్చాడు నాకు చిన్ని అలాగే పరుచూరు బ్రదర్స్ నాకు అన్ని సినిమాలు బాగా రాసిపెట్టారు అలాగే ఈ సినిమాకి కూడా బ్రహ్మాండమైన డైలాగులు రాసిపెట్టారు పరుచూరు బ్రదర్స్ కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా డైలాగు 2 సార్లు ఆ సీన్ క్యాన్సిల్ అయింది ఒక ఆర్టిస్టు డేట్లు అడ్జస్ట్ అవ్వక 3వ సారి ఇంక హైదరాబాద్లో చేస్తున్నాము గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి గోపాలకృష్ణ గారు ఈ ఒకసారి చూడండి ఇంకేమైనా మంచి మాట పడుద్దామని అంటే 2 సార్లు క్యాన్సిల్ అయింది కదా బాగానే ఉంది కదా ఇంకెందుకంటే లేదండి సమరసింహారెడ్డిలో తొడగొడితే సౌండ్కి వచ్చేస్తావురా అంత మంచి డైలాగ్ పడలేదంటే హ్యాట్స్ ఆఫ్ గోపాలకృష్ణ గారికి ఆ సీన్ తీసుకొని సీన్ పేపరు అలా చూసి ఒక్క 5 నిమిషాల్లో ఓ డైలాగ్ రాసి చూడు గోపాల్ ఈ డైలాగ్ అని కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అది పరుచూరు గోపాలకృష్ణ గారు అప్పటికప్పుడు రాసిన డైలాగు అది బాలయ్య బాబు అద్భుతంగా చెప్పారు అట్లా పరుచూరు బ్రదర్స్ ఇంకా గ్రేట్ కెమెరామెన్ స్వామి గారు లేరు అద్భుతమైన కెమెరామెన్ స్వామిగారు నాకు సమరసింహారెడ్డి నరసింహనాయుడు లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్ అన్నీ చేసి పెట్టిన గ్రేట్ కెమెరామెన్ అలాగే విక్రమ్ ధర్మ గారు ఫైట్ సీక్వెన్స్లు అన్నీ బ్రహ్మాండంగా చేసి పెట్టారు విక్రమ్ ధర్మ గారు ఇక మణిశర్మ సాంగ్స్ అన్నీ లక్స్ పాప కానీ చిలక కొట్టుడు కొడితే అన్ని సాంగ్స్ ఎంత బాగా చేశారు రీ రికార్డింగ్ ఎక్స్ట్రాడినరీగా చేశారు అన్ని సీన్లు అట్లా టెక్నీషియన్స్ అందరితో ఆర్ట్ డైరెక్టరు మా కోటగిరి వెంకటేశ్వరరావు గారు అందరూ నా వాళ్ళ హెల్ప్తో ప్రజల ఆశీస్సులతో ఆ సినిమా నేను మర్చిపోలేని సినిమా అయిపోయింది నరసింహనాయుడు ఇక మా మేడికొండ మురళీకృష్ణ గారు
ఒక అద్భుతమైన మేకర్. సినిమా స్క్రిప్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఏ రోజు ఇది ఎందుకు ఇంత ఖర్చు అవుతుంది ఇదేంటి ఇదేం కాదు ఇంకా బాగా చేద్దాం గోపాల్ గారు ఇంకా బాగా చేద్దాం బ్రహ్మాండంగా చేద్దాం అని ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తా బ్రహ్మాండంగా మాకు ప్రోత్సహించారు. డబ్బులు కూడా బ్రహ్మాండంగా టాటా సుమో ట్రైను టాటా సుమో చేజ్ కానీ ఆర్టిస్టులు కానీ అలాగే సాంగ్స్ కానీ ఫారెన్ వెళ్తే సాంగ్స్ చేస్తూ ఉంటే మాకు నగర ప్లే చేసే అతను ప్రాబ్లం అయింది వీసా ప్రాబ్లం అయింది. సరే యూనిట్లో వాళ్ళు ఎవరో చేస్తూ ఉంటే మా మురళి గారు ఓన్లీ ప్రొడ్యూసర్ కాదు ఆయన టెక్నీషియన్ కూడా మాకు అండి నాగరా నేను ప్లే చేస్తానండి అని చెప్పి నాగరా తీసుకొని నాగరా ఆయన ప్లే చేసేవాళ్ళు. ఆయనకు అవసరమే లేదు అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్మెంట్ తపన సినిమా. అట్లా మా యూనిట్లో ఒక ప్రొడ్యూసర్గా ఒకటి యూనిట్లో కూడా ఒక టెక్నీషియన్ లాగా అయిపోయాడు మా మురళి గారు. ఇక 100 డేస్ ఫంక్షన్ విజయవాడలో చేశాడు మర్చిపోలేని ఫంక్షన్ అది. బాలయ్య బాబుని పైన వ్యాన్లో ఎక్కించి విజయవాడలో ఊరేగింపులాగా చేసి ఆ ఓపెన్ గ్రౌండ్లో విజయవాడలో ఫంక్షన్ చేశారు. మర్చిపోలేని అద్భుతమైన ఫంక్షన్. మా మురళి గారు ఎప్పుడు బ్రహ్మాండంగా ఉండాలి. మళ్ళా ఇప్పుడు కొత్తగా రిలీజ్ అంటే నాకే కొత్తగా ఉంది. ఇప్పుడే రిలీజ్ చేస్తున్నారా ఇప్పుడు చెప్తున్నారు నాకు ఇన్ని థియేటర్లు ప్రపంచం మొత్తం మీద సీడెడ్లో 63 థియేటర్లు అంట. కృష్ణా జిల్లాలో ఎన్నో 27 థియేటర్లు ఇంకా పెరుగుతాయి అంట. నైజాంలో చాలా థియేటర్లు ఎన్నెన్న అనేది ప్రసన్న గారు మురళి గారు చెప్తారు. గుంటూరులో అలాగే ఆస్ట్రేలియా యుఎస్ఏ ఇంకా కెనడా అన్ని చోట్ల ఇన్నిన్ని థియేటర్లు అంటుంటే ఇది ఫస్ట్ రిలీజా అన్నట్టుగా ఉంది నాకు. అంత బ్రహ్మాండంగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అప్పట్లో అందరూ ఆదరించిన సినిమా. ఇంకొకసారి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటా మా మురళి గారు మా ప్రసన్న గారు మురళి గారితో పాటు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ఆయన సొంత సినిమాలాగా ఆయన కష్టపడి పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసన్న గారు. అలాగే మా ప్రభు నాకు మంచి ఫ్రెండ్ ఎప్పటి నుంచో తను రావటం కూడా సంతోషంగా ఉంది. మా వంకమరావు గారు అందరు వచ్చారు చాలా చాలా థ్యాంక్స్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బాబు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ.